హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ దసరా బాగా జరుపుకున్నారా? సో ఈరోజు అయితే మా దసరా స్పెషల్స్ మీకోసం అనేది నేను చూపించబోతున్నా. చూడండి, మా పాప అయితే రెడీ అయిపోయింది దసరాకి. ఇంకిక్కడ ఏంటంటే గారెలు అనేవి వేస్తున్నాము. సో గ్రైండర్ వేసేసాము గారెల కోసం. ఇందులో ఏంటంటే అల్లము పచ్చిమిర్చి మిక్స్ వేసేసి గ్రైండ్ చేసేసాము. అలాగే నాటుకోడి ప్లస్ గారెలు అన్నమాట మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి. సో ఉప్పు కారం అన్నీ వేసేసాము. నాటుకోడితో గారెలు చాలా బాగుంటుంది కదా టేస్ట్. అయితే గారెలు కూడా రెడీ అయిపోతున్నాయి. సో మేము 8 డేస్ 9 డేస్ నాన్ వెజ్ తినము. ఇంకా లాస్ట్ డేకి నాన్ వెజ్ అనేది తింటామన్నమాట. ఇలాగే కొన్ని స్పెషల్స్ చేసుకుని తింటాము. సో ఎక్కువ మంది ఉన్నారు ఇంట్లో, వచ్చి చుట్టాలు వచ్చారు. సో మేమైతే రెడీ చేసేసుకుంటున్నాము, లాస్ట్ డే కదా. సో కర్రీ అయితే వాటర్ అంతా వేసేసారు. మీకు మొత్తం ప్రాసెస్ అంతా చూపించట్లేదు, ఇంకా రెసిపీస్ ఉన్నాయని చెప్పి చూపించట్లేదు. సో పక్కన వచ్చి గారెలు రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది, చూసారు కదా. సో నాటుకోడికి అయితే వాటర్ ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ ఉడకదు. ఇంత కర్రీని కుక్కర్లో పెట్టడం కష్టం కదా, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్కి వచ్చి బిర్యానీ అనేది రెడీ చేసేసుకుంటున్నాము. సో ఇదంతా మా చిన్నత్తయ్యగా చేస్తున్నారు బిర్యానీ వచ్చి. అండ్ ఇదేంటంటే మటన్ బిర్యానీ మార్నింగ్ వచ్చి నాటుకోడి కర్రీ అలాగే గారెలు. ఇప్పుడు ఏంటంటే మటన్ బిర్యానీ వండుతున్నారు. ముందైతే ఆయిల్ వేసేసారు. ఆయిల్ వేసి మనకు ఉంటుంది కదా మసాలా సామాను అంతా వేసేసారు. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసారు. సో మా అత్తయ్య గారు కొంచెం డిఫరెంట్గా చేస్తారన్నమాట. సో బాగా ఫ్రై చేసుకోవాలి, అంతా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా అది వేసేసారు. ఇది మేము ముందు రోజే రెడీ చేసేసుకున్నాము, ఎందుకంటే అప్పటికప్పుడు అవ్వదు కదా కష్టము. ఎందుకంటే చికెన్ కర్రీ గారెలు ఇవన్నీ పెట్టుకుని మసాలా రెడీ చేసుకోవడం అంటే కష్టం కదా. సో బాగా ఫ్రై చేసుకున్నాక కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదండి, కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాం. సో బాగా ఫ్రై చేసుకుని బాగా మగ్గనిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాసేపు మూత పెట్టేసుకుందాం. ఇందులో ఏంటంటే ఘీ యాడ్ చేస్తున్నారు. మేము డాల్డా వేయలేదు, ఘీ యాడ్ చేసాము. ఘీ వేస్తే కమ్మగా ఉంటుంది స్మెల్ అదంతాను, చూసారు కదా బాగా మగ్గుతుంది. మనకి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అంత స్మెల్ అనేది పోవాలి. కొబ్బరి వేస్తే కూడా చాలా టేస్ట్ వస్తుంది. మా అత్తయ్య గారు అయితే చేస్తారు ఎప్పుడు కూడా దసరాకైతే. ఉప్పు వేస్తున్నారు ముందు కొంచెం మగ్గడానికి, అలాగే వాడికంత మసాలాకంత ఉప్పు అనేది పట్టడానికి చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ముందు ఉప్పు వేసుకుంటున్నాం. సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. సో బాగా ఫ్రై చేసుకోవాలి ఆ స్మెల్ అన్నంతా పోయేంత వరకు. ఇప్పుడు ఇందులో పుదీనా వేసేస్తున్నారు. కొంచెం కరివేపాకు పుదీనా వేసేసారు. బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రై అవుతుంది అంతాను. ఇంట్లో వచ్చి మొత్తం 10 మెంబర్స్ ఉన్నాము.
ఇక్కడ సెపరేట్గా తీస్తున్నారు నాన్ వెజ్ వేయకుండా, ఎందుకంటే నాన్ వెజ్ ఒకళ్ళు తినరు అందుకని చెప్పి వాళ్ళకి సెపరేట్గా కొంచెం రైస్ వేసేస్తారు వెజ్ బిర్యానీగా. ఇంక ఇందులో మటన్ అనేది వేసేస్తున్నారు. అండ్ ఏంటంటే మసాలా పేస్ట్ మేము ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, లవంగాలు యాలకులు అన్నీ వేసి మసాలా అన్ని తయారు చేసుకున్నాం. ఈ మసాలా అంతా పీసెస్కి బాగా పట్టించాలి మటన్కి అంతా. బాగా మగ్గిపోవాలి మటన్ అనేది, కొంచెం త్వరగా ఉడకడానికి టైం అనేది పడుతుంది కదా, కాసేపు మనం ఎక్కువ మగ్గనిస్తే మనకి తర్వాత ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర వేసేసారు, బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసాం కదా మా చిన్న అత్తయ్య గారు, ఇక్కడ కొంచెం కారం అనేది వేసుకుంటున్నాము. ఒక స్పూన్ కారం అనేది వేసాము. బాగా కలుపుకోవాలి. కాసేపు మగ్గనెయ్యాలి. ఇక్కడ ఏంటంటే వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గించి వాటర్ అనేది తీసుకోవాలి. టేస్ట్ సరిపోయిందో లేదో ఒకటి చూసుకోండి ఇప్పుడే, ఎందుకంటే వాటర్ వేసాం కదా. తర్వాత ఉప్పు సరిపోకపోతే వేసుకోవడం, సాల్ట్ వేసుకోవాలి. సో ముందే మనం చూసుకుని వేసేసుకుంటే అయిపోతుంది కదా. ఇక్కడ ఏంటంటే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా వాటర్ అనేది కూడా మరిగిపోతుంది. ఆ ముక్క అనేది కూడా మనకి బాగా మసాలా అంతా పట్టి బాగా ఉడకవాలి. ఇంకా అటుపక్క ఏంటంటే మటన్ కర్రీ అన్నమాట. ఇంకా దిష్టి తీస్తారు, ఎందుకంటే కొంచెం బాగా రావాలి అన్నట్టుగా తీస్తూ ఉంటారు. ఇప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అనేది అంతా రైస్కి బాగా పట్టాలి. సో బాగుంటుంది. ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుందాం. చూసారు కదా మనకి ఇక్కడ ఏంటంటే 70% ఉడికిపోయింది బిర్యానీ అనేది. చూద్దాము మళ్ళీ. సో మనం కలుపుకుంటే ఒకసారి అడుగుని ఏదైనా ఉడకకపోయినా మనం కొంచెం కలుపుకుంటే ఉడుకుతుంది పైకి వచ్చి. చూసారు కదా మనకైతే 80% వరకు ఉడికిపోయింది. ఇంకా అక్కడక్కడ వాటర్ అనేది ఉంది కదా, ఇంకా ఫైనల్లీ ఉడికిపోయిందండి బిర్యానీ అయితే, చూస్తున్నారు కదా. సో పీస్ కూడా మనకి మటన్ పీస్ వచ్చి కూడా చాలా బాగా ఉడికిపోయింది. మనం ముందే ఎక్కువ వాటర్ వేసుకోకుండా ముందే మనం మటన్ ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, మా మేమైతే దసరాకి ఇవే సెలబ్రేట్ చేసుకున్నాము, ఇవే రెసిపీస్ చేసుకున్నాము. సో మా ఇద్దరు ఆడపడుచులు అంటే మా చిన్న అత్తయ్య గారి పిల్లలు అన్నమాట, మా పాప రెడీ అయిపోయింది చూసారు కదా. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.